కోకట్పల్లిలోని బాలాజీ నగర్ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బాలాజీ నగర్ ప్రెసిడెంట్ సుభాష్ గౌడ్, జనరల్ సెక్రటరీ దేవర్కొండ నరసింహచారి ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి బ్లాక్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు, బాలాజీ నగర్ డివిజన్లో ఉన్న 56 బూతులకు ప్రతి ఒక్క బూత్కి 11 మంది చొప్పున బూత్ ఏజెంట్లను నియమించాలని సూచించారు. అనంతరం దేవర్కొండ నరసింహచారి మాట్లాడుతూ, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాలాజీ నగర్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్ యాదవ్, ప్రకాష్, సుజికి ఖాన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బాలాజీ నగర్ డివిజన్ బూత్ స్థాయి సమావేశమైంది. బాలాజీ నగర్ డివిజన్లో ఉన్న 56 బూత్లకు ప్రతి బూత్కి 11 మంది బూత్ ఏజెంట్లను వేయవలసిందిగా, బూత్ కమిటీ వేయవలసిందిగా మేమందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రాబోయే 3 నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు అన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నుంచి కార్యకర్తలని బలోపేతం చేస్తూ రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2016లో లాంటి కాకుండా ఖచ్చితంగా బాలాజీ నగర్ డివిజన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో అందరూ ఏకీభవిస్తూ, ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కలిసికట్టుగా కుక్కట్పల్లి నియోజకవర్గంలో పీజీఆర్ అన్న ఉన్న టైంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉండింది, అదేవిధంగా మళ్ళీ ఈ రాబోయే ఎన్నికల్లో కుక్కట్పల్లి నాయకులు అందరం కలిసికట్టుగా పోరాడి వీలైనంత ఎక్కువగా దాంట్లో ఖచ్చితంగా బాలాజీ నగర్ మేము గెలుస్తున్నామని మాకు ధీమాగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని మరి మా బాలాజీ నగర్ డివిజన్లో మా హైకమాండ్ మా ఎంపీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బూత్ స్థాయి కమిటీ మీటింగు మా నాయకులు మా డివిజన్ నాయకులు అందరిని పిలిపించుకొని నా ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలు నా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగుతూ ప్రారంభించాము ఈరోజే. మరి ముఖ్యంగా మా బాలాజీనగర్లో గతంలో కూడా మా బాలాజీనగర్లో తీసుకుంటే ఎప్పుడైనా మా బాలాజీనగర్ కాంగ్రెస్ పార్టీకి అధిక మెజార్టీ ఇస్తూ వస్తుంది. గత 7 లక్షలు తీసుకుని అధిక మెజార్టీ ఇచ్చింది. మనం గతంలో మొన్న కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా దాదాపు 3000 ఓట్ల మెజార్టీతో మేము గెలిపించుకోగలిగినాము. మరి అదేవిధంగా ఈ మును రాబోయే కాలంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపేయడానికి మేము కృషి చేస్తాము. ఈ సమావేశం ఈరోజు జరగడం ముఖ్య కారణం ఏంటంటే, బాలాజీ నగర్ 115లో మన చీఫ్ గెస్ట్గా బ్లాక్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర గారు గెలిపేయడం జరిగింది. అదేవిధంగా మన బాలాజీ నగర్ నుంచి ప్రెసిడెంట్ సుభాష్ గౌడ్, ఖైదరాబాద్ నుంచి ప్రకాష్, మన అభిజ్ నగర్ నుంచి మేమందరం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కూర్చొని బాలాజీ నగర్ మీద దృష్టి పెట్టి ఇది ఎట్లా గెలవడం, ఏం చేయడం, దాని గురించి ఒక ప్రోగ్రాం ఈరోజు స్టార్ట్ చేసినాం. ఈరోజు ప్రోగ్రాం అంటే ముఖ్యంగా బాలాజీ నగర్లో గెలవాలి ఏం చేసినా కానీ. ఎందుకంటే ఇంతకుముందు కార్పొరేట్ ఇంతవరకు ఏం పనిచేయలేదు. ఆమె ఇంతకుముందు హరీష్ రెడ్డి వాళ్ళ భార్య ఎవరు ఉండే, ఇప్పటి వరకు బాలాజీ నగర్లో కనిపించలేదు ఆమె 5 సంవత్సరాల నుంచి. కాబట్టి ఇక్కడ మేము గెలిచే అవకాశం కూడా చాలా ఉంది. మా కార్యకర్తలు కూడా బాగా ఉత్సాహం చూపిస్తారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, దీంట్లో మన ఎంగలరావు గారు కూడా దీన్ని చాలా శ్రద్ధ పెట్టారు బాలాజీ నగర్ మీద. ఈసారి ఎట్లయినా మనం దీన్ని కైవసం చేసుకోవాలని ఆయన కూడా నేను కృతజ్ఞతలు చెప్తాను.